నితీష్ కుమార్ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలనుకున్నాడు కానీ మోడీ ఇతని బుద్ధి కనిపెట్టాక దూరం పెట్టారు మోడీ అమిత్ షా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా వివరించారు వాజ్పేయి టైంలో ఆ తర్వాత సీన్ అర్థం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిదానంగా తన చేతిలోకే తీసుకుంది నాయకత్వ గ్రిప్ అన్నటువంటిది అట్లాగే అక్కడ సాధ్యం కాకనే ఎన్డీఏ నుంచి యూపీఏకి వచ్చాడు ప్రస్తుతం నితీష్ కుమార్ దానికి కన్వీనర్ అవ్వడం కోసమే ఎత్తులు వేస్తున్నాడు పాట్నాలో నిన్న పెట్టినటువంటి మీటింగ్కి ఇరవై ఒక్క మంది హాజరవుతారు ఇరవై ఎనిమిది మంది హాజరవుతారని ప్రకటించారు చివరికి వచ్చేటప్పటికి ముందు ఇరవై ఎనిమిది అన్నారు తర్వాత ఇరవై ఒకటి అన్నారు ఫైనల్గా నేను వచ్చింది పదిహేను మంది ఆ నెక్స్ట్ నెలలో సిమ్లాలో మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్లో కన్వీనర్ని ఎన్నుకుంటారు ఆ కన్వీనర్ తానే కావాలన్నట్టు నితీష్ కుమార్ ఆశ యూపీఏ కన్వీనర్ కావాలన్నది అప్పుడు రేపు పొద్దున పొరపాటున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అప్పుడు తన కీలకమైన పాత్ర వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నాడు ఎందుకంటే సొంత రాష్ట్రంలో తనని పక్కన పెట్టేస్తున్నాడు తేజస్వి యాదవ్ కాబట్టి జాతీయ స్థాయిలో నేను ప్రతిభావంతమైన వ్యక్తిని చూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన